పేరాగ్రాఫ్ 5, గడిచిన 5 ఏళ్లలో కన్నెపల్లి, అన్నారం, సుందిల్లా 162 టీఎంసీలు లిఫ్ట్లేసి 30 టీఎంసీల నీటిలను గేట్లు ఎత్తి కిందికి వదిలారు అని బుక్లో ఉంది. ఒక నిమిషం క్రితం మన ఉత్తమన్న లేచి 50 టీఎంసీలు వదిలిండ్రు అన్నారు. అంటే ఎవరి గోబల్స్ అధ్యక్ష? ఇక ఒకటి, రెండు అధ్యక్ష. అసలు బేసికల్లీ నేను ఇక చెప్పాలంటే టైం నాకు లేదు, కానీ సింపుల్ సీదా సీదా గొల్ల లెక్క అధ్యక్ష. ఏంటిది మరి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్ళు ఎందుకు ఆరకపోయాయి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లా? కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు రెండు పంటలకు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట, మహబూబాదు, డోర్నకల్లు పక్కాగా రెండు పంటలకు నీళ్ళు ఎట్లా వారినాయి? కుల్లం కుల్లాయిగా, ఎందుకంటే సింపుల్ ముచ్చటయ్యా. మరి నిజంగా మరి ఆ రోజు అది కాళేశ్వరం నీళ్ళే కాకపోతే ఆ రోజు నీళ్లు పారాలి కదా, ఆ రోజు పారలేదు ఎందుకు, ఈ రోజు పారినాయి ఎందుకు? అంటే పక్కాగా మేము ఆ నీళ్లు ఇచ్చినాం. ఇది ఇది ఇప్పుడు టీవీలో చూస్తున్న సూర్యాపేట వాళ్ళకో తుంగతుర్తి వాళ్ళకి తెలియదా? ఆనాడు కోదాడలకు తెలియదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు రాలేదెందుకు, కేసీఆర్ వచ్చినాకనే వచ్చినాయి ఎందుకు? గంతె ముచ్చట అధ్యక్ష. ఇకపోతే ఒక్క నిమిషం సార్, ఏం లేదు, నేను ఏమంటున్నాను, వారికి సబ్జెక్టు పరంగా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అధ్యక్ష. దయచేసి వారిని కోరుతా ఉన్నాను, కొద్దిగా సత్యదూరమైన ప్రస్తావనలు తీసుకురావద్దని. ఎందుకంటే అందుకోసమే మేము ప్రభుత్వ పరంగా కూడా, మా సహచర మంత్రివర్గ సోదరులు కూడా, మీరే సత్యదూరంగా మా ఇంత మాట్లాడితే అన్ని ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. మేము కూడా వీ హ్యావ్ టు స్ట్రేట్ ఎన్ ద రికార్డ్ సార్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్, ఫ్యాక్ట్స్ కరెక్ట్గా మాట్లాడమని. వారి దగ్గర ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కానీ వారు తిరిగి కావాలని దానివల్ల సర్కంవెంట్ చేసి ఫ్యాక్ట్స్ని ఈ విధంగా తిప్పడం, రైట్ తిప్పేది లెఫ్ట్ తిప్పుతూ ఉంటారు అధ్యక్ష హరీష్ రావు గారికి. ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. లెట్స్ సార్, మీరు చెప్పినట్టు కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్తో కన్ఫైన్ అంటే ఏం కాదు, కానీ వారు సత్యదూరమైన మాటలు మాట్లాడినప్పుడు మా గౌరవ సహచర మంత్రివర్గులు అందరూ ఇంటర్వెన్షన్ కావాల్సి వస్తుంది ప్రభుత్వ పరంగా. మీరు ఏదంటే మాట్లాడితే మేము వినుకుంటే ఉండలేము కదా సార్.